మరి జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి మా జిల్లాలో ప్రధానంగా రైతు భరోసా యాత్ర ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఎవరు ఊహించని విధంగా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి భ్రమరాతం పడుతున్నారు. ఒక వాతావరణాన్ని కల్పించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎక్కడ చూసినా రైతులు ఒక గట్టి నమ్మకాన్ని మరి నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అయింటే ఈరోజు మాకు ఈ కష్టాలు ఉండేవి కాదు, ఈరోజు ఈ పరిస్థితులు వచ్చేవి కాదని చెప్పేసి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు మన అనంతపురం జిల్లాలో రైతులకు భరోసా ఇవ్వాలనేటువంటి ఉద్దేశం రావడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు మరి స్పందిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఒక నమ్మకం ఏర్పడింది. ఈరోజు ప్రభుత్వానికి ఒక గుండెల్లో రైలు పరిగెత్తే దిశగా మళ్ళీ ఈరోజు వాళ్ళు మాటలు చెప్తున్నారు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర ప్రారంభిస్తున్నామని చెప్పి తేదీలు ఖరారయ్యాయో ఆ రోజు నుంచి కూడా మరి చనిపోయినటువంటి వ్యక్తులకు పరిహారం చెల్లిస్తామనేటువంటి మాట ప్రభుత్వం నోటి నుంచి వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిలదీస్తే తప్ప మరి ప్రభుత్వంలో చలనం రావడం లేదు. గతంలో కూడా రైతులకు రుణమాఫీ చేసే సందర్భంలో కూడా నిరాధీశలు ప్రారంభిస్తామని చెప్పేసి మాట చెప్పినప్పుడే మరి రైతులకు రుణమాఫీ చేస్తామనేటువంటి మాట ప్రభుత్వం చెప్తుంది. అదే రీతిలో ఈరోజు కూడా మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారంటే ఆ రోజు పరిహాసంగా మాట్లాడారు అసెంబ్లీలో. మరి ఈరోజు పరిహారం చెల్లించడానికి సిద్ధమైనారు. అంటే ఆ రోజు పరిహాసము ఈరోజు పరిహారమా? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళితే చాలా స్పష్టంగా చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటలకు కట్టుబడి లేరు. మీరు ఆ మాట కట్టుబడి మరి ఉంటే ఈరోజు రైతులు ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు అనే మాట చెప్తే ఎక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు అనేటువంటి మాట చెప్పారు. కానీ ఈ యాత్ర ప్రారంభించడానికి ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తేదీలు ఖరారు అయితేనే ఇదే ప్రభుత్వం ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి చనిపోయినటువంటి కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామనేటువంటి మాట చెప్తున్నారు. ఇది పూర్తిగా చంద్రబాబు పెద్ద అబద్ధాల కోరు. ప్రపంచంలోనే ఇంతటి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ ఎవరు లేరు. ఈరోజు రైతులకు భరోసా ఇవ్వాలని మరి ఎవరు కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి, మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి పరిహారం చెల్లించే దశగా మేము ప్రయత్నాలు చేస్తామనేటువంటి జగన్మోహన్ రెడ్డి మాట ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసేదంటే ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి, ఎవరు మీ కుటుంబాలని రోడ్ల పాలన పడేయకండి అని చెప్పేసి మాట చెప్పడంతో వాళ్ళకు ఒక భరోసా రావడం జరిగింది. ఖచ్చితంగా రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగివచ్చి రైతుల యొక్క కష్టాలను తీర్చడానికి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ ప్రభుత్వం కూడా పనిచేసే దిశగా మెడల్ వంచి పనిచేస్తాడు అనేటువంటి మాట రైతులు నమ్ముతున్నారు. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు పిల్లికి భిక్షమైన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హంద్రీ నీవా పథకానికి కేవలం 13 కోట్లు మాత్రమే ఇచ్చాడు. మరి ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క రైతుల యొక్క కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, మరీ ముఖ్యంగా అనంతరం కరూ జిల్లా రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా అపర భగీరథుడు మరి గౌరవనీయులు మహానేత రాజశేఖర రెడ్డి గారు దాదాపు 5,800 కోట్ల 6,000 కోట్ల వరకు మరి హంద్రీ నీవా పథకానికి వెచ్చించి ఈరోజు మరి ఎక్కడో ఉన్న కృష్ణానది నుంచి అనంతరం జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కృషి చేసి అందులో భాగంగా దాదాపు 85% ఈరోజు హంద్రీ నీవా పనులు పూర్తి అయి ఉన్నాయి. కేవలం 1,013,500 కోట్లు ఇస్తే ఈ ప్రాంతం ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యి మరి ఈ ప్రాంతం అంతా అనంతరం జిల్లా అంతా సస్యశ్యామలం అయ్యేదానికి అవకాశం ఉంటే కూడా మరి ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి ఏమాత్రం నిధులు ఇవ్వడం లేదు. మరి తగుదునమ్మా అంటూ ఈరోజు ఆయన పార్టీ సంబంధించిన ఎవరైతే నేతలు ఉన్నారో, దేవినేని ఉమాగారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, జిల్లాకు సంబంధించిన మంత్రులు కానివ్వండి, మేమే ఈ హంద్రీ నీవా పథకాన్ని పూర్తి చేసామనే ఒక బిల్డప్ ఇస్తూ ఒక ప్రకటనలు చేస్తూ ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ పథకం హంద్రీ నీవా పథకం కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అనేది కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారికి గుర్తు చేస్తున్నారు.